Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్. ఏపీ చరిత్రలో సరికొత్త రికార్డు. నాయకత్వ లక్షణాలను బట్టి కొందరిని చరిత్ర నిత్యం స్మరించుకుంటూ ఉంటుంది. ఫలానా నాయకుడు లేదా నాయకురాలు జీవించి ఉంటే అది అలా అయ్యేది కాదు. ఈ పార్టీకి ఇది సాకారం అయ్యేదని రాజకీయాలకు అతీతంగా చర్చించుకుంటారు. అలాంటి నాయకులనే చరితార్థులు అని లోకం గర్వంగా పిలుచుకుంటుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డినే తీసుకుందాం. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధంగా ఆయన సీఎంగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏపీలో వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో 2వ దఫా కూడా ఆయనే సీఎం అయ్యారు. దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2న ఆయన ఆకస్మిక మృతి చెందారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆర్థిక శాఖ మంత్రి రోసయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎం చేసింది. రోసయ్య పాలనలోనే టీఆర్ఎస్ నేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. రోసయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. ఏదైతేనేం, ఉమ్మడి ఏపీకి కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా అవతరించాయి. కానీ రాష్ట్ర విభజన గురించి చర్చ వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ముందు తర్వాత అని ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. వైఎస్ఆర్ జీవించి ఉంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యేది కాదని కేసీఆర్ మేనల్లుడు తెలంగాణ మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో స్వయంగా చెప్పడాన్ని విస్మరించకూడదు. అలాగే రాజకీయాలకు పార్టీలకు అతీతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే విషయాన్ని చెబుతారు. వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని, నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని వైఎస్ఆర్ అంటే అసలు గిట్టని వారు కూడా చెబుతారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఏపీలో 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడం కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగిస్తోంది. 3 రాజధానుల ఏర్పాటును స్వాగతించే వ్యతిరేకించే వాళ్లైనా ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నేడు 3 రాజధానుల అంశమే తెరపైకి వచ్చేది కాదు అంటున్నారు. ఇది ముమ్మాటికీ నిజం. ముఖ్యంగా రాజధాని ఏర్పాటు చేయాలన్న కలకనడమే ఒక సాహసం అని చెప్పాలి. అలాంటిది ఏకంగా మార్పు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ సర్కారుపై బెదిరింపులు, టీడీపీ మద్దతు మీడియాను అడ్డుపెట్టుకుని విషం చిమ్మడం ఉద్యమంగా సాగింది, ఇంకా సాగుతోంది. జగన్ కాకుండా మరెవరైనా అయితే ఇలాంటివన్నీ ఎందుకొచ్చిన గొడవ అని అసలు ఇలాంటి ఆలోచనే చేసి ఉండేవాళ్లు కాదు. కానీ అక్కడున్నది జగన్ కదా. సహజంగా మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. కానీ రాజే మొండివాడైతే వైఎస్ జగన్ మొండివాడు మాత్రమే కాదు, జగముండి. అందుకే ఎవరిని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నా ఎక్కడ అదరక బెదరక తన లక్ష్యం వైపు దూసుకుపోయారు. ప్రధాన ప్రతిపక్షం అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో తన వాళ్లంటూ కొందరిని పెట్టుకుందనే ఆరోపణలు లేకపోలేదు. అవసరమైన సమయంలో ఆ అస్త్రాలను ప్రయోగిస్తూ జగన్ సంక్షేమ పాలనకు ఎలా అడ్డంకులు సృష్టిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అలాంటిది రాజధాని మార్పు లాంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి అవరోధాలు సృష్టిస్తుందో జగన్ కు బాగా తెలుసు. వాటన్నింటినీ తట్టుకుని నిలబడాలంటే మానసికంగా ఎంతో దృఢత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ మానసిక దృఢత్వం, తాను అనుకున్నది సాధించుకోగలననే ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం పుష్కలంగా ఉండడం వల్లే వైఎస్ జగన్ 3 రాజధానుల కల కన్నారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఆయన నిద్రలేని రాత్రులు వెచ్చించారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడి 100,000 కోట్ల ఆర్థిక సామ్రాజ్యాలను సుస్థిరం చేసుకోవాలని కలలు కంది. కానీ అలాంటి వాళ్ల అవకాశవాద స్వార్థపూరిత కలలను విధ్వంసం చేస్తూ వైఎస్ జగన్ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా తాజాగా వాటికి సంబంధించిన బిల్లుపై గవర్నర్ సంతకంతో ఒక అంకం ముగిసినట్లయింది. ఇక న్యాయస్థానంలో ప్రతికూలతను అధిగమించి విశాఖ, కర్నూలు నగరాలకు రాజధానులు తరలడమే ఆలస్యం. ఎలాగైతే దివంగత వైఎస్ బతికి ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదని చరిత్ర చెబుతుందో, భవిష్యత్తు తరాలు కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే తమకు రాజధాని వచ్చి ఉండేది కాదని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు తప్పకుండా చెప్పుకుంటారు. అందుకే వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఏపీ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారని చెప్పక తప్పదు.